సో మన చికెన్ సీజర్ సాలెడ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే పేర్లోనే ఉంది. నేను యూజ్ చేస్తున్నాను చికెన్ని. చికెన్ నైస్ బిగ్ పీసెస్ని దీన్ని పర్ఫెక్ట్గా గ్రిల్ చేసుకున్నాను. సో దాట్ సాలెడ్ తయారు చేసుకున్న తర్వాత ఒక మంచి మీతి బైట్ లాగా కూడా వస్తుంది అనమాట. అండ్ ఐస్బర్గ్ లెట్టిస్ సాలెడ్లో కంపల్సరీ యూజ్ చేయాలి కదా, పర్ఫెక్ట్ టెక్స్చర్ కోసం. అండ్ కొంతమంది దీన్ని ఫన్నీగా కూడా అంటారు, గడ్డి కోసం. సో ఐస్బర్గ్ లెట్టిస్ని యూజ్ చేస్తున్నాను. సో మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. చికెన్ సాసేజ్, నేను సాల్ట్ అండ్ పెప్పర్తో ఫ్లేవర్ చేసిన చికెన్ సాసేజ్ని యూస్ చేస్తున్నాను. దాంతోపాటు టమాటోస్ అండ్ పాస్తా అని కూడా వాడుతున్నాను అనమాట. అండ్ వాడదాము కొంచెం క్రీమ్ డ్రెస్సింగ్లో. దాంతోపాటు ఎటువంటి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అయినా యూస్ చేయాలి అంటే, కంప్లీట్ ఒక వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్ రావాలి అంటే, ఆలివ్స్ అండ్ ఆలపీనస్ కంపల్సరీ యూస్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ బ్లాక్ కలర్ ఆలివ్స్ అండ్ పిమెంటో స్టఫ్ చేసిన గ్రీన్ ఆలివ్స్ అండ్ మై ఫేవరెట్ ఆలపీనస్ కూడా వాడుతున్నాను. అండ్ యూస్ చేద్దాం అనియన్, కాస్త వెల్లుల్లిపాయలు అండ్ పార్మెజాన్ చీజ్. పార్మెజాన్ చీజ్ కొంచెం తీసుకొచ్చి పెట్టండి. వీక్ మొత్తము ఎప్పుడు రెగ్యులర్గా యూస్ చేసే చీజ్ కంటే ఆ డిఫరెంట్ ఫ్లేవర్ కావాలి అంటే యూ హ్యావ్ టు యూస్ పార్మెజాన్ చీజ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా చికెన్ని గ్రిల్ చేసేసుకుందాం. గ్రిల్ చేసేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ కూడా కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేటట్టుగా కొంచెం పెద్ద పెద్దగా గ్రిల్ చేసుకుందాం. దాంతోపాటు ఫ్లేవరింగ్ కూడా యాడ్ చేసేస్తే పచ్చిగా ఉండ కూడా టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్యాన్ సూపర్ హాట్ తయారు చేసేసుకుంటున్నాను. ఇందులో యాడ్ చేస్తున్నాను నేను ఆలివ్ ఆయిల్ని, కాస్త ఆలివ్ ఆయిల్. ఎప్పుడు కూడాను మనం చికెన్ని మ్యారినేట్ చేసేసుకుని, బాగా హెవీ ఫ్లేవర్స్ని యాడ్ చేసేసుకుని తర్వాత మనం కుక్ చేసుకుంటాం. ఈరోజు మనం కాస్త డిఫరెంట్గా తయారు చేసుకుందాము. డైరెక్ట్గా ప్యాన్లోనే కావాల్సిన మ్యాజిక్ మొత్తం యాడ్ చేద్దాం. ప్యాన్లో ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను చికెన్ పీసెస్ని డైరెక్ట్గా. ఫైర్ వస్తుంది, వేసుకుంటున్నాను కాస్త ఉప్పు అండ్ పెప్పర్ అండ్ ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ రావడానికి నేను దీన్ని గ్రిల్ చేసుకుంటున్నాను అన్నమాట. ఒక చిన్న ముక్క థ్యాంక్స్ దగ్గర వేసేసుకుని లెట్స్ గెట్ స్టార్టెడ్. వైపుల లైట్గా ప్రెస్ చేసేసుకున్నాము. అప్పుడప్పుడుగా సింపుల్ స్మోకీ ఫ్లేవర్ తోటి, కాస్త ఉప్పు మిరియాల పొడి ఫ్లేవర్స్ తోటి కూడాను ఈజీగా మనం ఒక మంచి సీజనింగ్ని తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు చికెన్ నేను లైట్ సాల్ట్ అండ్ పెప్పర్ ఫ్లేవర్ తోటి సీజన్ చేసుకుంటాను. మిగతా కావాల్సిన ఫ్లేవర్స్ అంతా కూడాను సపరేట్గా యాడ్ చేసుకుంటాను. లైట్గా ప్రెస్ చేసుకున్నాము ఇలాగా, సో దట్ సమానంగా కుక్ అవుతుంది. చికెన్ ఇంత ఫాస్ట్గా కుక్ అవ్వదు, జస్ట్ ఆ స్మోకీ ఫ్లేవర్ని మనం యాడ్ చేసాము. ఇప్పుడు మనం మిగతా ప్రొసీజర్ అంతా అయ్యేంత వరకు చికెన్ మెల్లగా కుక్ అవనిస్తే ఇట్ విల్ టేస్ట్ పర్ఫెక్ట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఐస్బర్గ్ లెట్టిస్ని కాస్త తీసేసుకుంటాను. చేతితోటి లైట్గా మనం ఓపెన్ చేసేసుకుందాం ఇలాగా. ఓకే, సో ఐస్బర్గ్ లెట్టిస్ పని అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటోస్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పర్సనల్ చాయిస్, ఒకవేళ కావాలి అంటే లోపల ఉన్న గుజ్జుని కూడా తీసేసి స్కూప్ అవుట్ చేసేసి మీరు యూజ్ చేయొచ్చు. కానీ నేను ఇలాగే హోల్ టమాటోస్ని యూజ్ చేస్తున్నాను, ఒక మంచి రిచ్ టమాటో ఫ్లేవర్ కోసం. ఓకే, నంబర్ వన్ టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. బిగ్ చంకీ పీసెస్ లాగా తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు అనియన్స్ కూడా మనం కట్ చేసేసుకుందాం, కొంచెం పెద్ద పెద్దగానే. ఓకే, లైట్గా చేసేసుకుందాం. ఎప్పటికప్పుడు చికెన్ని మనం చూసుకుంటూనే ఉండాలి, లేకపోతే బర్న్ అయిపోతుంది కదా.
కొంచెం కుక్ అవ్వాలి టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉండబోతోంది ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న పాస్తా స్పైరల్ పాస్తా జస్ట్ ఫర్ డిఫరెంట్ టెక్స్చర్ లేకపోతే ఎటువంటి డిఫరెంట్ పాస్తాని యూస్ చేయొచ్చు ఎనీథింగ్ ఇస్ ఓకే సింపుల్ గా మాక్రోని కూడా యూస్ చేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు యాడ్ చేసుకుందాం సాసేజ్ ని క్యూర్డ్ మీట్ కాబట్టి మనం జర్మన్ కుజీన్ లో అయితే దీని పచ్చిగా తినడం కూడా మనం చూసాం సో ఈ రోజు కూడాను ఆల్్రెడీ క్యూర్డ్ కాబట్టి జస్ట్ లైట్ గా నేను కట్ చేసుకుంటున్నాను ఒకవేళ క్యూర్డ్ మీట్ ఇలాగా వేసుకోవాలని లేకపోతే చికెన్ తో సహా దీని కూడా మనం కొంచెం గ్రిల్ చేసుకుందాం యు నో వాట్ అదే చేద్దాము లెట్స్ జస్ట్ యాడ్ ఇట్ హియర్ మెల్లగా కాంగ పక్కన గ్రిల్ అవుతుంటుంది యూస్ చేస్తున్నాను కాస్త గార్లిక్ ఓకే యాడ్ చేద్దాం అండ్ మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంటున్నాను వేసుకుంటున్నాను కాస్త బ్లాక్ ఆలివ్స్ హోల్ బ్యూటిఫుల్ గ్రీన్ ఆలివ్స్ అండ్ అలపినోస్ ఓకే వేసేసుకున్నాను కదా ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటాను కాస్త క్యాప్సికమ్ కూడా ముందుగా నేను యూజ్ చేసింది ఒక చిన్న పీస్ పక్కన పెట్టేసుకుంటే అంత క్యాప్సికమ్ సరిపోతుంది ఓకే లైట్గా స్ప్రెడ్ చేసుకుని చాప్ ఇట్ ఆఫ్ దట్స్ ఆల్ కలర్ కాంబినేషన్కి కూడా లుక్స్ పర్ఫెక్ట్ ఇంకా దీనికంటే అందంగా ఇంకేముంటుంది సాలెడ్ అంటే ఇప్పుడు మనం డ్రెస్సింగ్ తయారు చేసేసుకుందాం ముందుగా నేను దంచిపెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలు కాస్త క్రీమ్ ఇందులో నేను ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఆలివ్ ఆయిల్ ఓ సూపర్ టేస్టీ సాలెడ్ తయారు చేసుకుంటున్నాం మనం ఇక్కడ కొంచెం సాల్ట్ కాస్త మిరియాల పొడి బ్యూటిఫుల్ ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ అండ్ ఇప్పుడు ఇందులో లెమన్ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను రెండు రకాలుగా నెంబర్ వన్ జెస్ట్ని యాడ్ చేద్దాం ఇందులో అంటే పైన ఉన్న ఈ లెమన్ రైండ్ అంటారు కదా ఈ బ్యూటిఫుల్ జెస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇందులో ఇంకా కొంచెం వేసుకుందాం స్మెల్ సో రిచ్ చాలా ప్లెయిన్ ఫ్లేవర్ అయినా కూడాను ఈ సాలెడ్ ఒక మంచి సమ్మరీ లైట్నెస్ని యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా యాడ్ చేసుకుంటున్నాను నిమ్మకాయ రసం కూడాను ఓకే చికెన్ పర్ఫెక్ట్గా గ్రిల్ అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసుకున్నాము ఫైనలీ పార్మెజాన్ చీజ్ మై ఫేవరెట్ ఇందులోనే గ్రేట్ చేసేసుకుంటున్నాను సాలెడ్లో ఒకవేళ కావాలి అంటే డ్రెస్సింగ్లో వేసుకోవచ్చు లేకపోతే సాలెడ్లో కూడా వేసుకోవచ్చు ఇలా అయితే సమానంగా ఆ చీజ్ ఫ్లేవర్ పూర్తిగా స్ప్రెడ్ అవుతుందని ఇలా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్నాను లెట్ మీ క్విక్లీ మిక్స్ దిస్ అప్ డ్రెస్సింగ్ని నేను యాడ్ చేసేసుకున్నాను లుక్ సో బ్యూటిఫుల్ ఆహా చాలా చాలా టెంప్టింగ్గా ఉంది ఆహా యూ గోయింగ్ టు లవ్ దిస్ సాలెడ్ ఓకే సో ఇప్పుడు కిచెన్ అంతా మెస్ అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు చికెన్ని కావాలి అంటే కొంచెం కట్ చేసేసుకుని స్ట్రెచ్ చేసేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను మాత్రం డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో యూజ్ చేసేస్తాను ఈ సాసేజెస్ కూడా లుక్ అట్ ఇట్ క్రిస్పీగా తయారైంది డ్రెస్సింగ్ అయితే చాలా చాలా బాగుంది ఐ కాంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ మై మైండ్ అంత టేస్టీగా ఉంది ఏం చేద్దాము అంటే ఈ చికెన్ పీసెస్ని కూడా కాస్త స్ట్రెచ్ చేసేసుకుందాము కొంచెం కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఈ డ్రెస్సింగ్లో కలిపేసేసుకుని డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసుకోవడం అన్నీ కలిపేసి ప్రెజెంటేషన్లో కలిపేద్దాం